1985 సంవత్సరంలో మద్రాసులో ఒక సంస్థలో పనిచేసేవారట శ్రీ జొన్నవిత్తుల గారు. ఆ రోజుల్లో ఆర్కాడ్ రోడ్ లో 3 రోజుల పాటు విపరీతమైన వానలు కురిశాయంట. అప్పుడు లిబర్టీ బస్ స్టాప్ లో చిక్కుకుపోయారంట. 4 గంటల సేపు ఆ వానజల్లు విన్యాసాలు చూస్తూ అప్పుడు ఒక పాట రాశారట. సినిమా కోసం రాయని ఆ పాట గురించి చెబితే దర్శకులు ఎస్వి కృష్ణారెడ్డి గారు మాయలోడు చిత్రంలో వాడుకున్నారంట. జొన్నవిత్తుల గారి అనుభూతిలో నుంచి పుట్టిన ఆ పాటని పాడింది బాలు గారు, చిత్ర గారు. ఆ పాటని చిత్రీకరించింది బాబు మోహన్ గారు, సౌందర్య గారుల మీద. ఆ సినిమాలో కాకుండా మరో 2 సినిమాల్లోనూ వాడుకున్నారు ఆ పాటని. ఆ పాటని ఇప్పుడు మన కోసం పాడబోతున్నారు చిత్ర గారు అండ్ ధనుంజయ్. చినుకు చినుకు అందలతో చిటపట చిరు సవ్వడితో నీలి మబ్బు కురుల ముడిని జార విడిచి ఒళ్ళు మరిచి బాన జానాడింది వయ్యారంగా, నీళ్ల పూలు జల్లింది సింగారంగా. చినుకు చినుకు అందలతో చిటపట చిరు సవ్వడితో నీలి మబ్బు కురుల ముడిని జార విడిచి ఒళ్ళు మరిచి బాన జానాడింది వయ్యారంగా, నీళ్ల పూలు జల్లింది పోతుంటే దిగి కౌగిలి పొదరింటికి పద పద మంది ఈ కౌగిలింతలో గుండెల్లో ఎండ కాసేలో. అరే పైన మబ్బు ఉరిమింది పడుచు జింక బెదిరింది వలవేయక సెలయేరై పెనవేసింది. అరే చినుకమ్మ మెరుపమ్మ చిటికేసే బుగ్గు మీద తలపూతలి వలపు ఇక తకచం తకచం వయసు తడి సొగసు అరవిరిసి సమయం ఆహా ఓహోహోహో. చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో నీలి మబ్బు కురుల ముడిని జార విడిచి ఒళ్ళు మరిచి బాన జానాడింది వయ్యారంగా, నీళ్ల పూలు జల్లింది సింగారంగా. వానొచ్చే వరదొచ్చే ఏలో వయసంటే తెలిసొచ్చే ఏలో. నేల చూపు పోయింది వాలు చూపు సయ్యింది చెడి కోరికలవో కగ తల ఊపింది. అరే సరసాల సింధులోన ఏలో సరిగంగ తానాలు ఏలో. ఒడిలో ఇక ఒకటై తక తకతై అంటే సరసానికి దొరసానికి ముడి పెడుతుంటే చినుకు చినుకు అందలతో చిటపట చిరు సవ్వడితో నీలి మబ్బు కురుల ముడిని జార విడిచి ఒళ్ళు మరిచి బాన జానాడింది వయ్యారంగా, నీళ్ల పూలు జల్లింది సింగారంగా. చినుకు చినుకు అందలతో